Confidence and hard work is the best medicine to kill the disease called failure. Atma Vishwasam. కృషితో నాస్తి దీర్భిక్షం. ఈ రెండు కలిస్తే ఒక దరిద్ర గట్టు ఎయిడ్స్ కంటే భయంకరమైన జబ్బుగా ఫీల్ అయ్యేది ఏంటంటే బద్ధకం. ఆ బద్ధకానిగాన బుద్ధి చెప్పితే ప్రతి ఒక్కరిలో ఒక మహానుభావుడు పుడతాడు. కృషి ఉంటే అలవంటే అన్నా అంటే ఆ పాట పాడటానికి మనకి ఇది వచ్చేసిందా అన్న మళ్ళీ కృషి ఉంటే అది మీరు ఎంతమంది ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు? ప్రాబ్లం ఏంటంటే మనం బంధువులతోటి చుట్టాలతోటి మన టీచర్లతోటి ప్రొఫెసర్లతోటి మన వార్డెన్తో అందరితోటి సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఏ గొడవలో ఉండవు. లేకపోతే ముఖం ఆడిపోవడాలు తిట్టడాలు కొట్టడాలు. నెంబర్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ బంధాలు అనుబంధాలు. ఎవరైతే అమ్మతోడు పడదు, ఆ పిన్నితోడు పడదు, మేనతోడు పడదు, బో మా నాన్న ఇంటికి వెళ్తే పడుతూనే వస్తాడు బాబు, పడదు అసలు నీతో పడిందా నీతో కూడా నీ గొడవే. దాన్ని ఏమంటారు? ఇంట్రా పర్సనల్ రిలేషన్స్. ఇంటర్ పర్సనల్ అంటే వ్యక్తికి వ్యక్తికి సంబంధించి, ఇంట్రా పర్సనల్ అంటే నీతోటి నువ్వు. అసలు దాలేనా అందంగా లేనా? రైట్. లైఫ్ ఈజ్ ఎన్ ఎకో. బిఏ గుడ్ లిసనర్, బిఏ ఎంతజెస్ట్ మంచి హుషారు. లైఫ్ ఈజ్ ఎన్ ఎకో అంటే ఏంటి? ఎక్కువ అంటే ఏంటంటే బుర్రాకి వేసుకెళ్ళి చప్పట్లు కొడితే 100 సార్లు కొడుతుంది, కైలేసి గిరికి చప్పట్లు కొడితే గట్టిగా అరిస్తే 100 మంది అదిలేట్టు ఉంటుంది. 3 స్టోరీలు చెప్తాను, చెప్పనొద్దా? 12 ఏళ్ళ అమ్మాయికి వాళ్ళ అమ్మకి అసలు పడదు. మీ అమ్మతో కూడా మీకు పడదు కదా అమ్మని. అలాగే ఉండండి, అమ్మతో ఫ్రెండ్షిప్ చేయాలరా పెద్దమద్దా. అమ్మ అని బరువు తినేస్తుంది అనకూడదు. అమ్మతో ఫ్రెండ్షిప్ చేస్తే మనిద్దరం కలిసిపోతాం. ఎవరైనా అబ్బాయి లవ్ లెటర్ రాశాడు అనుకోండి, డైరెక్ట్గా అమ్మ చెప్పాలి నాకు లవ్ లెటర్ రాశాడండి. ఈ దరిద్రుడు ఆడేదో సన్నాసి నిజాలు యథాతథంగా చెప్తే కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. దానికి ఏం చేస్తే బాగుంటుందో పెద్దలు సలహా ఇస్తారు. అంతే చెప్పేసి దాచారు అనుకోండి, చాలామంది చాలా సమస్యలతోటి పోడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇళ్ళల్లో చెప్పక చాలా చాలా హాస్టల్లో కూడా పోడు చోట్ల మగాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అమ్మతోటే ముందు చెప్పుకోవాలి మనం. ఆ తోటకి స్టార్ట్ అయింది లైఫ్. ఇక్కడ 3 కథలు, 1 ఒక అమ్మాయి 12 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మకి ఇద్దరికి పెడతారు. వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా నువ్వు బంగారు కండరా అంటది. ఇదంటది నేనంటే నీకు ఇష్టం లేదు, ఎప్పుడు తమ్ముడు అంటే ఇష్టం, అన్నయ్య అంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, ఐ హేట్ కలిసి పారిపోయింది పారిపోయింది అలిగి అని మనం ఎప్పుడప్పుడు అడుగుతుంటాయి కదా గోధుమ తొందరను అంటాం. మొక్కాలన్నీ మొక్కాలి ముద్దుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ జరుగుతుంది. లాస్ట్ అమ్మాయిలు అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ లాస్ట్ అమ్మాయిలు చదువు తీసుకోండి. నేను మా ఇంట్లో లాస్ట్. లాస్ట్ అమ్మాయిలు అందరికీ ఒక పేరు అంటే చెప్పండి. నా పేరు కూడా బుద్ధి పోల్చలే మీ చెల్లాలు పిలిస్తే మా ఇంట్లో ఎవరు పిలిచేటట్టు కనిపించింది నాకు. ఎవరన్నా రవాడు ఎత్తటో సారి ఇన్ని చేస్తామా ఏంటారా ఇంద్రాణి అదేంటో వెనక్కి వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోయావు, అక్కడెక్కడ ధన వెళ్ళిపోయింది, మీరు అందరూ ఎలా వెనక్కి వెళ్ళిపోయారండి, ముందుకు ఎందుకు రాలేదు, ఇంటి వెళ్ళదు వీళ్ళు దుర్మార్గులు. సరే ఓకే కైలాస్ గిరి మీద అక్కడికి వెళ్ళి ఐ హేట్ యూ నచ్చిందండి. ఎంతమంది అయినా వెనక్కి వరుస్తారు శబ్దం రీసౌండ్ వస్తుందా ఐ హేట్ యూ నచ్చినట్టు. 4 సార్లు అర్చకి భయపడిపోయి పరిగెత్తి అమ్మదే అమ్మ నేనంటే నీకు ఇష్టం లేదు, అక్కడ అందరూ కైలేసిగిరిలో ఏటీ ఐటి నాకు ఏం జరిగింది రానా, నువ్వు అంటే నాకు చాలా ఇస్తారు బంగారాన్ని దగ్గర తీసుకుని ముందు పెట్టుకుని అలా వీరే బంగారం అంది. నువ్వు కూడా అమ్మాయి ఐ లవ్ యూ, ఇప్పుడు వెళ్ళి కైలేసిగిరి ఐ లవ్ యూ అన్నారు అంది. వెళ్ళింది అమ్మాయి పరిగెత్తింది కైలేసిగిరి ఐ లవ్ యూ
అమ్మంత ఏమొస్తుంది రీసౌండ్? ఆయన మొగుడు పెళ్ళాన్ని పట్టుకుని వేదవా అన్నాడు అనుకోండి, పెళ్ళం ఏమంటది? వేదమన్నారు వేదవా. మొగుడు ఏమంటాడు? మీ ఇంట్లో వాళ్ళందరూ వేదవలే అంటాడు. పెళ్ళం ఏమంటది? మీ ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ వేదవలే అంటది. మళ్ళా కాదు, మొగుడు ఏమంటాడు? 7 జిల్లాల్లో ఒక్కరు కూడా మీ ఇంట్లో మంచి లేదు, అసలు సంబంధమే వేస్తాను మా అమ్మ చెప్పింది అంటాడు. మార్చండి ఇప్పుడు. ఐ లవ్ యూ అని పెళ్ళాన్ని మొగుడు అంటే పెళ్ళం ఏమంటదండి? ఓ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటాడు? ఐ లవ్ యూ 3, ఐ లవ్ యూ 4, ఐ లవ్ యూ 6. లైఫ్ ఈజ్ ఎన్ ఎకో. నువ్వు నీ ఫ్రెండ్ తోటి ఎలాగుంటే నీ ఫ్రెండ్ నీతో, మీ టీచర్లతో మీరు ఎంత అటెంటివ్ ఉంటే మీ టీచర్ అంత బాగా క్లాస్ చేస్తారు. మీ హాస్టల్ వాడితో ఎంత లవ్లీగా ఉంటే హాస్టల్ వాడిని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు. అది స్టోరీ నెంబర్ 1. మీరు ఎంతటి సమాజాన్ని ఏమంటున్నారో అది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. రాయి కొడితే రాయి పెగుతుందా? బాల్ కొట్టండి, బౌన్స్ బ్యాక్ అంటాం. ఇట్ ఈస్ ఎకో. ఎకో అండ్ మీన్స్ రివబ్రేషన్, రిపీటెడ్ సౌండ్స్ అని. రైట్. ఒక అత్తగారికి కోడలికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మీరు ఎదరోళ్ళకి ఇవ్వాలి. అటు నుంచి మనకు వస్తుంది. నేను మీకు ఇస్తున్నానా, మీ నుంచి నాకు వస్తుందా లేదా? ఇప్పుడు జరుగుతుంది కాదు, ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ కాదు. రైట్. ఒక అత్తగారికి కోడలికి చచ్చే పడతాం కాదు. కోడలేని కోడలు పడతారు. అత్తగారికి ఒళ్ళు మంట వచ్చింది, కోడలు పట్టుకుని తిడుతుంది. కోడలు ఒంటరిగా చుట్టాల ఇంటికి వచ్చినట్టు కాదు కదా, అత్తగారి ఇంటికి వచ్చింది, అన్ని పనులు చేస్తుంది, పిల్లల్ని స్కూల్కి పంపుతుంది, మొగుడిని బాక్సెస్ పంపుతుంది, వంటతోనే ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఏమంటుంది తెలుసా? అయ్యో నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నొక్కువలేరు, బూస్ట్ సీక్రెట్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, భక్తికి పెట్టేవాళ్ళు, రాగాలు పెరుగుతుంది. ఒకసారి లాంగ్ చెప్పింది, ఏమండి మీ అందరికీ చేసి అలసిపోతున్నారా? అత్తగారు అంటే మా అమ్మ విషయం నాకు చెప్పద్దు, మామూలు కదా అమ్మ విషయం చెప్పదు. చూసింది 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 ఒళ్ళు మంట వచ్చేసింది. క్రాంతి గారు అనే ఒక కారు ఉన్నాడు, భ్రాంతి గారు అక్కడికి వెళ్ళిపోన్నారు. ఎవరో మిలిటర్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది. అది మీరు ఏం చేస్తారు నాకు తెలియదండి, అత్తగారితో ఎగలా చెప్పుకుంటారండి, మీరు ఏదో ఇస్తారో ఇచ్చేయండి, కలిపేసి పెట్టి పోతాను. మీ ఇద్దరికి మంచి గొడవ అని తెలుసా అందరికీ? తెలుసు సార్, వీధి వీధి అంతా తెలుసు అత్తగారికి కోడ మీద గొడవ అని చెప్పేసి. మరి నువ్వు చచ్చిపోతే ఎవరిని కదా, ఎవరి మీదకి వస్తుంది? ఈ మీదకే కదా. ఓ పని చేస్తాను, నీకు నటించి వచ్చా, సరే ఎంత తరగతి చెప్పు వచ్చింది, ఎంత తరగతి పెన్సిల్ వచ్చింది, అదే తరగతి సబ్బు డక్కెత్తులు నచ్చేస్తాను సార్. అయితే మీ అత్తగారు పట్ల ప్రేమ ఉన్నట్టు నటించగలవా? నటించేస్తాను సార్ అని. ఇప్పుడు విభూతి ఇస్తున్నాను, 61 రోజులు చచ్చిపోతుంది. ఆవిడకి ఏది ఇష్టం? బూస్ట్ సార్, కలిపి కలిపేసింది, కలిపేసి కలిసి అత్తగారు పక్కింటికి చూస్తారా, అత్తగారు ఇటు బూస్తా ఉంటారు ఎట్లా అత్తగారు అలా అంటే నీకే పోనీ పట్ల అయిపోతున్నామా, ఉంటే నేను వస్తానండు. ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తుంది ఎవరో అత్తగారు. ఇద్దరు కలిపి టీవీ ఛానల్ చెప్తున్నారు, చిన్నారి పెళ్లి కూతురా, ఇద్దరు కలిపి కూరగాయలు కలుతున్నారు. రేపు 60 రోజు చచ్చిపోయే రోజు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు వెళ్తున్నాను. అయ్యే నా దగ్గరికి మళ్ళీ వచ్చింది సార్, మా అత్తగారు చచ్చిపోకూడదు సార్, మా అత్తగారు మా అమ్మకంటే చాలా మంచి సార్. ప్రేమగా కోడలు చూస్తే అత్తగారు వెళ్ళి ప్రేమగా చేసింది మత్తగారు ఏమైనా చచ్చిపోతున్నాడంటే దాని లైఫ్ ఈజ్ ఎన్ ఎక్స్కో. మూడవది టైం వేస్ట్ అవుతుంది కదా, ఇంకైతే తప్పను. నెక్స్ట్ అదే అప్పుడప్పుడు మధ్యలో కలుపుతుంటాను అప్పుడప్పుడు. రైట్. జంప్ అట్ ఎవరీ ఆపర్చునిటీ, ప్రతి అవకాశాన్ని దూకోవాలి. అది కరెక్ట్గా చెప్పారు ఎవరు? అది పేరేంటి నాన్న? అమ్మో సిరి. ప్రతి అవకాశాన్ని జంప్ అంటే జంప్ చేయమని కాదు, అక్కడ అర్థం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఒక అవకాశం వస్తుంది ఇక్కడ వెల్ఫేర్ హాస్టల్లో ఉండడానికి. ఎంతమంది కరెక్ట్గా ఈ చదువు జీవితాన్ని విద్యార్థి జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటారు చేతులు ఎత్తుకోండి. సో మిగతా వాళ్ళందరూ ఉపయోగించుకోవడం లేదు, అంతేనా? ఉపయోగించుకోవడం లేదు. నువ్వు ఏం సిక్కే బాబు,
ఏ అవకాశం వచ్చినా సరే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీకు వజ్రం మీద కనబడితే నక్షత్ర డైమండ్ లా పెరుగుతారు. ఎక్కడైనా సరే ఫస్ట్ నీకే అవకాశాలు ఉన్నాయో ఎంత చదవండి, క్యాన్. అవకాశాలు ఎక్కడున్నాయో క్యాన్. తర్వాత ఏంటి, దానికి ఒక ప్లాన్. ఎంఐ బ్యాంక్ మీద తర్వాత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున్న మీ బ్యాంకులో పని లేవనంటే డబ్బులు దొరకడం ఉంది ఏటీఎంలో. నైన్ అంటే మనకి ఎన్ని డబ్బులు కలితే అన్ని డబ్బులు ఇస్తుంది, ఎందుకంటే 2000 నోట్ల బదులు 1000 నోట్లు ఇస్తుంది, అవునా కదా. క్యాన్ ముందు స్కాన్ చేయి, అవకాశాలు ఎక్కడున్నా స్కాన్ చేయి, దానికి ఒక ప్లాన్ చేసుకో. మధ్యలో ఏంటి ప్లాన్, నాకు పెద్దలు ఎలా అంటున్నాయి. ఐ క్యాన్. సో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కడు కూడా నేల మీద లేడు, ఆకాశానికి వెళ్ళాడు. ద్రవ తారల తరంత సినిమా అనుకోకండి, ద్రవం అంటే అయిన తార తార. నెక్స్ట్ నాలెడ్జ్. ఎంతమందికి నాలెడ్జ్ ఉంది, ఇక్కడ చదువుకోవడానికి వచ్చిందే నాలెడ్జ్ కోసం. నాలెడ్జ్ అయితే ఏందో, ఇట్లే నాలెడ్జ్ అండ్ వైట్ లెడ్జ్. నువ్వు ఎంత బాగా నాలెడ్జ్ను ఉపయోగించుకుంటే అంత బాగా విటమిన్స్ వేసుకుంటే బలం వస్తుంది చూసారా. వైట్ లెజ్, నీళ్లు తోడుతూ 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 ఉన్నావు, ఫ్రెష్ నీళ్ళు వస్తాయి. ఒక 4-5 నెలలు నూతిని పట్టించుకోవడం మానేస్తాం, కుళ్ళిపోతాయి. మన బుర్ర కూడా అంతే. మరి రోజు ఉపయోగించుకుంటే షార్ప్గా ఉంటారు, నప్ప నప్పలాడే వంకాయలాగా. ఏం పేరు రా, నీ పేరు రావాలి, చాలా ఎక్కువైపోయింది. దీని బట్టి మనకి ఏమర్థవుతుంది, అది షార్ప్గా ఉండాలంటే ఎప్పుడు. ఇప్పుడు భూమి మీద ఏ మొక్కలు అయిపోతే బంజరు భూమి వస్తుంది, ఏ పని బురదడ చేయకపోతే బంజరు మెదడు అయిపోతుంది, పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి, కత్త మొక్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఎడ్యుకేషన్ టీచర్ హౌ టు లీవ్. మన చదువు ఏం చెప్తుంది, మనకి ఎలా బ్రతకాలో చెప్తుంది. ఎంతమంది మనం ఉపయోగించుకుంటే గైనింగ్ నాలెడ్జ్ తెచ్చిదాకా చేసే పని కంటిన్యూస్